ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరంలోనే మొదటి టనల్ని 2.8 కిలోమీటర్లను పూర్తి చేసి ఆ టనల్ని పూర్తి చేయడం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ఇదే కాకుండా రెండో టనల్కి సంబంధించి కూడా కేవలం 5 సంవత్సరాలలో వాళ్ళు కానీ దృష్టి సారించుంటే ఆ రోజే రెండో టనల్ కూడా పూర్తి చేసి ఉండొచ్చు, కానీ కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే చేశారు గతంలో. ఈరోజు ఇప్పటికే 1 కిలోమీటర్ పైగా చేశాం. ఆ రెండో టనల్ని కూడా 2023 లోపల పూర్తి చేసి 2 టనల్స్ లోపల ఉన్నారు. ఈ విధంగా ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక బద్ధంగా ఈరోజు ఒక 4 SPVs పెట్టి ఈరోజు గుంటూరు పల్నాడుకి ప్రకాశానికి సంబంధించి పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఎలక్షన్స్ 4 నెలల ముందు దాకా 4.5 సంవత్సరం నిద్రపోయి 4.5 సంవత్సరం కూడా కనీసం పట్టించుకోకుండా ఎప్పుడూ శిలాఫలకం ఖర్చు పెట్టేసినట్టు టెంకాయ కొట్టేసి వదిలేసినట్టు కేవలం మీరు ఎన్నికలకు 3 నెలల ముందు కొన్ని గుంటూరు ఛానల్ కావచ్చు అవన్నీ కూడా నామకే వాస్తు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎన్ఎస్పీ కెనాల్కి వేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దాన్ని కూడా పూర్తి చేసి ఆ ప్రాంతాల్లో కూడా ఏదైతే నాగార్జునసాగర్ కింద ఉన్న ఆయకట్టును కూడా ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాయలసీమకు సంబంధించి కానీ గుంటూరు ప్రకాశం సంబంధించి కానీ నెల్లూరు కావచ్చు, ఈ పక్క చూస్తే నార్త్ ఈస్ట్లో ఒక ఎస్పీవీ ఉత్తరాంధ్ర సుజల శవంతి పెట్టి కావచ్చు, కానీ ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం. ఈరోజు స్పష్టంగా నీ విధానం ఏంటి, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న మాటలే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ శాసనసభ్యుల నుంచి నోటి మీద మాట వస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి పోయి తెలంగాణ దేశం పార్టీగా మారిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ముందు మాట్లాడుతున్న మీరు గత 5 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే పాల్మూరు రంగారెడ్డి ఎప్పుడు మొదలుపెట్టారు, 2015న. దిండి ఎప్పుడు పెట్టారు, 2015న. తుమ్మిళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు, 2017న. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కట్టారు అంటే మన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత ఆ ఓటు నోటుకి భయపడి ఆ తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి హుటా హుటిన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభించి వాళ్ళతో రాజీ పడి ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీకు అంకురార్పణ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నువ్వు ఒక రాయలసీమ లిఫ్ట్ ఏదైతే వాళ్ళు 800లో తీసుకుంటున్నారో రాయలసీమ ప్రాంతం కూడా నష్టపోతుంది, దాన్ని ఆ రోజు నువ్వు ఆలోచన చేస్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన నువ్వు ఆ రోజు చేసుకుంటే ఈరోజు ఈ ప్రాంతం ఇబ్బందులు పడే అవకాశం మాట పడాల్సిన అవసరం ఉండేదని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు పోతిరెడ్డిపాడులోంచి నీళ్ళు తీసుకువెళ్తా ఉంటే ఇక్కడ మీ ఉమాన్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేయించు, ఇలా ఎప్పటికి ఎక్కడికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేశావు తప్ప ఈరోజు ఒక తెలంగాణలో ఒక ఇష్యూ మీద అన్ని పార్టీలు ఒకటవుతుంటే, ఈ పార్టీ ఆ పార్టీ అనే లేకుండా ప్రతి ఒక్క పార్టీ ఒకే మాట మీద కట్టుబడి వస్తే ఇక్కడ మాత్రం నీ ఛానల్స్లో ఎదవ రాజకీయాలు చేసే మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నీ ఛానల్స్లో ఈ రాష్ట్రం మీద నీకంటూ ఇక్కడికిక్కడికి చిచ్చు పెట్టి తెలంగాణ వాదాన్ని ఈ రాష్ట్రంలో నువ్వు వినిపిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఏదైతే చెప్తుందో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అదే మాట నీ ప్రాంతం నీ శాసనసభ్యుల చేత చెప్పిస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ ఎన్నికలు 3 నెలల ముందు నువ్వు చేస్తే దాన్ని ఈరోజు మేము పరుచూరు దాకా పెంచి ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ పనులు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు వరకపొడిసెలా కేవలం ఒక ఫేజ్ వదిలేసి ఆపేసావు పల్నాటికి సంబంధించి, ఈరోజు వరకపొడిసెలు కూడా 2 ఫేజ్కి కూడా టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని పూర్తి చేసే 1 లక్ష ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు అందించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్న మాట వాస్తవం కాదా. రాళ్లపాటికి సంబంధించి
సోమశిల నుంచి రాలపాడికి సంబంధించి కెనాల్ని కూడా ఇంకా డబుల్ చేసి ఇంకా ఎక్కువ నీళ్లు రాలపాడికి తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని తీసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు రాళ్లపాడికి తీసుకురావాలంటే పోతిరెడ్డిపాలెం నుంచి సోమశిలకి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ సోమశిల నుంచి రాళ్లపాడు తీసుకువెళ్ళ ప్రకాశం జిల్లా బాగుపడుతుందన్న మాట వాస్తవం కాదా? ఇట్లాంటి ఒక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే కానీ మనం ఇట్లాంటి దగ్గరలో రాష్ట్రానికి ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఈ పక్క ఒక పక్క చేస్తూ ఉన్నారు.